ఎవ్రీబడీ దసరా సీజన్ మొదలైపోయింది. ఒకవైపు వరల్డ్ కప్ నడుస్తుంది, ఇంకోవైపు దసరా. మనసు మాత్రం దసరా వైపుకు మళ్ళిందనమాట. సో మీ అందరికీ తెలుసు, నేను ఫస్ట్ లాగ్లోనే చెప్పాను, నా రూట్స్ వచ్చి ఆంధ్రా నుంచి. కాబట్టి మా ఇంట్లో దసరా సెలబ్రేట్ చేసుకుంటాం, దేవీ పూజలు అవి చేసి. కాకపోతే ఆ వైబ్ ఉండదన్నమాట. మరి దసరా అంటేనే తెలంగాణ. అండ్ చాలామంది ఫ్రెండ్స్ని అడిగినప్పుడు కరీంనగర్ వరంగల్లో చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారని అందరూ చెప్తున్నారు. కాబట్టి ఇవాళ కరీంనగర్లో మా శ్రావణి, మీ అందరికీ తెలుసు కదా ఫ్రెండ్, వాళ్ళ అక్క అనమాట, ప్రసూన్ అక్క. సో చిన్నప్పటి నుంచి మేమందరం కలిసి పెరిగాం కాబట్టి వీ ఆల్ గ్రూ అప్ టుగెదర్. సో వాళ్ళ ఇంటికి వచ్చేసాను. అండ్ ఇవాళ కరీంనగర్లో బతుకమ్మ పండుగ సెలబ్రేట్ చేసుకోబోతున్నాం, అది సంగతి. అండ్ బతుకమ్మ గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలి. ఈ ఫెస్టివల్ వెనకాల ఉన్న కథలు ఏంటి, అండ్ ఇవన్నీ కూడా ఎందుకు చేస్తారు, ఇట్లా చాలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. కాబట్టి అన్ని క్వశ్చన్స్కి ఇవాళ సమాధానం దొరకబోతుంది. సో వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం, పదండి లోపలికి వెళ్దాం. ఇక్కడి నుంచి మా పండుగ స్టార్ట్ అయిపోయింది అనమాట. ప్రసూన్ అక్క వాళ్ళ అబ్బాయి అవ్యాన్ రేపినవారా జుట్టు రావడం రావడమే ముద్దు పెట్టి మరీ జుట్టు రేపాడు. ఇంకేమేమి ఉన్నాయో ఇవాళ నాకు సరే మొదలెడు రంపదండి. ఎంట్రీ ఇచ్చా యాజ్ యూజువల్. మనం లేట్ లతీఫ్స్ కాబట్టి ఒక పెద్ద బతుకమ్మ అయ్యే టైంకి ఎంట్రీ ఇచ్చాం అనమాట కరీంనగర్ కి. అంటేనేమో అందరికి కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. అండ్ మా ప్రసూనక అక్కడ మా వాళ్ళకి కొంచెం హాయ్ చెప్తావు ప్లీజ్. హాయ్. అంటే ఇక్కడ కనిపించేంత అమాయకురాలు కాదు ఇక్కడ. అండ్ వెనకాల చేసి అల్లరి, అది కెమెరా ముందు చూపించలేం కాబట్టి మధ్య మధ్యలో మీరే గెస్ట్ చేయాలన్నమాట. అండ్ అవ్యాన్ ఆల్రెడీ చూసారు కదా, ఇంకా చాలా ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్, అందరూ లోపల బిజీ ఉన్నారు. సో మేము వచ్చేసరికి పెద్ద బతుకమ్మ మాత్రం అమేజింగ్ అనిపిస్తుంది కదా, రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు చిన్న బతుకమ్మ స్టార్ట్ చేస్తున్నాం. సో ఈ ప్రొసీజర్ ఏంది, ఎట్లా చేస్తారు, ఏంటి, ఏ ఆకులు వాడతారు, నాకైతే ఏం తెలీదు. సో ప్రసూనక్క ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చేస్తుంది అన్నమాట. చెప్ ఏం చేస్తున్నాం ఫస్ట్. అందరికీ పెద్ద బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. అనుకుంటా ఓహో ఓకే. పెద్ద బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. పెద్ద బతుకమ్మ పండుగ రోజు గౌరీదేవిని చాలా ఘనంగా పూజించుకుంటాం మన తెలంగాణ ఆడపడుచులు అందరము. చాలా గర్వంగా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం ఈ పండుగని. అండ్ ఈ పండుగకు చాలా విశిష్టమైన విషయాలు ఉన్నాయి, అవి కొన్ని తెలుసుకుందాం ఇవాళ. బతుకమ్మ అనేది సాంప్రదాయబద్ధంగా ఇత్తడి తప్పుకులో లేకపోతే ఇత్తడి తాంబాలంలలో చేస్తారు. మీరు ఇక్కడ చూస్తున్నారు దానికి కింద ఇత్తడి తాంబాలం ఉన్నది, దీనికి మాత్రం ఇత్తడి తప్పు, దీన్ని తప్పు అని కూడా అంటారు మన పాత తెలంగాణ భాషలో. తప్పుకు అంటారు తప్పుకు. ఇట్లా ఇత్తడి ప్లేట్లో మనము గౌరమ్మ పూలను అలంకరించుకుంటాం గౌరమ్మని. ఆ క్రమంలో ఇప్పుడు నేను ఇందులో కూడా ఫస్ట్ గుమ్మడి ఆకులను పేర్చుకుంటారు. గుమ్మడి పూలు గుమ్మడి ఆకులు చాలా శ్రేష్టం ఈ బతుకమ్మ పండుగకి. ఫస్ట్ గుమ్మడాకులు వేసుకొని తామరాకులు గుమ్మడాకులు నానా విధాల ఆకులు పూలతోని మనము గౌరమ్మను చేసుకోవడానికి అందంగా అలంకరించుకోవడానికి ఉపయోగించుకుంటాం. కాదు యాక్చువల్గా ఈ ఆకుల వరకు బాగానే ఉంది, కానీ నువ్వు నాకు ఫస్ట్ వెల్కమ్ చెప్పలేదు తెలుసా టు కరీంనగర్. అయ్యో రామా, నాకు ఐడియా తట్టలేదండి. వెల్కమ్ టు మై కరీంనగర్, మా తెలంగాణ కరీంనగర్ కి నీకు స్వాగతం. అది అది చెప్పకుండా ఫస్ట్ సరే ఓకే. కరీంనగర్ కి అయితే వచ్చామా, మీ కరీంనగర్ గురించి కూడా కొంచెం చెప్పొచ్చు కదా మాకు అక్క. షాక్ అయ్యావా, నేను ఫస్ట్ టైం వస్తున్నా కరీంనగర్. నిజంగా నువ్వు చూసుంటావు కరీంనగర్ సాంప్రదాయాలకి పెట్టింది పేరు. చాలా ఘనంగా అన్ని పండుగలు చాలా గ్రాండ్ గా చేసుకుంటారు ఇక్కడ. ఇవాళ సాయంత్రం చూస్తావు కదా ధూమ్ ధామ్ ఉంటుంది, ఎవ్రీ స్ట్రీట్ ఫుల్ పూలు, పెద్ద పెద్ద బతుకమ్మలు, ఎవరు తగ్గరు దీంట్లో, తగ్గేదే లేదు అని. అందుకే మేము కూడా ఎంత పెద్ద గౌరవ బతుకమ్మని చేసుకున్నాం. ఇది చాలా విశిష్టమైన ప్లేస్ ఇక్కడ. కరీంనగర్ గురించి మనకు తెలుసుకోవడానికి మరి చేద్దామా పెద్దామా, అందించాలి, అలా కూర్చోకూడదు. బంతిపూలు బంతిపూలు తంగడి పువ్వు అయిపోయింది. ఇది తంగడి పువ్వు, దీనికి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు బతుకమ్మ పేర్చడంలో. ఫస్ట్ ఈ తంగడి పూలు పెట్టాలి, దాని తర్వాత రిమైనింగ్ ఫ్లవర్స్ అన్ని పేర్చుకుంటూ రావాలి. ఓకే, ఫస్ట్ తంగడి పువ్వు నీకు తీసి అందిస్తా, నువ్వు ఎక్స్పర్ట్ కాబట్టి నువ్వు పెట్టేసి. సో ఫస్ట్ లేయర్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ లేయర్ ఎల్లో బంతి పూలు పెడుతున్నాం.
ఈ ఎల్లో బంతి పూలు ఇట్లా ఒక్కొక్క రకమైన పూలు ఒక్కొక్క వరుసలో మనం పేర్చుకొని బతుకమ్మను అందంగా మార్చుకుంటామన్నమాట. ఆ ఇలా చేసుకునేప్పుడు ఓల్డ్ ఏజ్ పీపుల్ అయితే చాలా మంచి మంచి పాటలు పాడేవాళ్ళు. ఇప్పుడు మన కాలంలో తగ్గిపోయాయి అనుకోండి. కాకపోతే ఒక చిన్న పాట పాడుకుందామా మరి? ఓకే ఓకే, అంటే మేము ఎందుకు వద్దంటాం? అంతేనా విద్య? ఎంజాయ్ చేస్తాం ఇప్పుడు పాట పాడుతుంటే. అయితే గౌరీదేవిని స్మరిస్తూ గౌరీదేవిని బాగా డిస్క్రైబ్ చేస్తూ ఉంటాయన్నమాట ఈ సాంగ్స్. చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముత్తుల గుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన, రాగి బింద తీసుకరమని నీళ్ళకి పోతే, రాగి బింద తీసుకరమని నీళ్ళకు పోతే, రాములోడు ఎదురాయేనమ్మో ఈ వాడలోన, రాములోడు ఎదురాయేనమ్మో ఈ వాడలోన. చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముత్తుల గుమ్మ, చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముత్తుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన. వెండి బిందె తీసుక వెళతీ నీళ్ళకి పోతే, పాడండి. వెండి వెండి గిన్న తీసుక వెళతీ నీళ్ళకి పోతే, వెండి గిన్న తీసుక వెళతీ నీళ్ళకి పోతే, వెంకటేశుడు ఎదురాయేనమ్మో ఈ వాడలోన, వెంకటేశుడు ఎదురాయేనమ్మో ఈ వాడలోన. చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముత్తుల గుమ్మ, చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన. ఇలా ఆహా శృతిలో నాలో కూడా ఇంత సింగర్ ఉన్నానని చెప్పి ఇప్పుడే గమనించాను. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. కాదు, నీ అంత మంచి వాయిస్ ఉందనుకుంటున్నావు. మాకేమన్నా వెనకాల పాడమని అడిగితే ఆడియన్స్ కళ్ళు తిరిగి పడిపోతే ఎవరిది సార్ రెస్పాన్సిబిలిటీ? ఏం కాదు. అయితే ఇక్కడ బతుకమ్మ పాటలలో ఇది కూడా ఒక పాయింట్ తెలుసా, ఇక్కడ ఎవరి స్వరము మాకు రాగం బారాదు, మా గొంతు బాగాలేదు అని ఉండదు. మనం అమ్మవారికి మంచిగా భక్తితో పాట పాడుతూ పేర్చుకొని ఆడుకోవడమే ఈ బతుకమ్మ విశిష్టత. బతుకమ్మ రోజు ఏం చేస్తాం, ఓన్లీ పూలు పట్టుకొని చుట్టూ తిరిగి ఆడతాం. ఇప్పుడు అన్ని డీజే సాంగ్స్ వచ్చాయి, కానీ అప్పుడు ఈ సాంగ్స్ పాడుతూనే చేసేవాళ్ళు. మరి అప్పటి కాలం వాళ్ళు ఇంకా యాసతో పాడేవాళ్ళు. మనం ఇప్పుడు అన్ని స్టైల్గా వర్డ్స్ యూజ్ చేస్తున్నాం కానీ అంతేనా? అందుకే మిమ్మల్ని పాడమన్నాను. సో ఉన్న పూలన్నీ పెద్ద బతుకమ్మకు వాడేసాం కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం మా దగ్గర ఎక్కువ బంతి పూలు ఉన్నాయి. అందుకని అన్ని లేయర్స్ లో బంతి పూలు పెట్టుకుంటూ వస్తున్నాం. మంచి మంచి పాటలు పాడుతున్నాం, ఫుల్ టాలెంటెడ్ అనుకుంటారు చూసేటోళ్ళు అందరూ, కానీ నిజంగానే టాలెంటెడ్ మా ప్రసన్నక్క. సరే, కానీ ఈ బతుకమ్మ పండుగ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అనేది నా క్వశ్చన్, అది చెప్పవా ఫస్ట్? ఈ బతుకమ్మ పండుగని పురాణాల్లో ప్రకారంగా కథ ఏంటంటే, ఒక రాక్షసుడు ఉన్నాడంట. ఆ రాక్షసుడు చాలా మంది ప్రజలని చాలా ఇబ్బంది పెడుతుండేవాడంట. అలా ఇబ్బంది పెడుతుంటే ఇది దేవతలందరూ కలిసి తనని సంహరించడానికి చాలా ప్రయత్నిస్తారట. కానీ అస్సలు వాళ్ళు అస్సలు డిఫీట్ చేయలేకపోతారంట. అంటే హీ సో పవర్ఫుల్ అన్నమాట, చాలా చాలా స్ట్రాంగ్ పర్సన్ ఆ రాక్షసుడు కూడా. ఎందుకంటే ఆయన శివుడు ఉపాసకున్నాడు అని అర్థం. అలాగలా అలా రావణాసుడు లాగా ఈ వీరు కూడా శివుడి దగ్గర బాగా పవర్స్ తెచ్చుకొని ఉన్నాడు. సో రిమైనింగ్ అందరు దేవుళ్ళు ఫైట్ చేసినా కూడా దే కుడెంట్ డిఫీట్ అన్నమాట. ఇంకా ఈ ఇట్లా కావట్లేదు అని చెప్పేసి వాళ్ళందరూ గివప్ చేసేసి మళ్ళీ మహేశ్వరుడిని ప్రార్థిస్తారు. ఎలా మరి ఈ రాక్షసుని సంహరించకపోతే ప్రజలు చాలా కష్టపడుతున్నారు కింద, అందరూ బాధలు పడుతున్నారు అని అంటే, అప్పుడు శివుడు ఏం చేస్తాడు, గౌరీదేవిని ఉద్భవం చేసేటట్టు చేస్తాడు. చేసేసి ఆ వాటర్లో నుంచి ఈ పూల నుంచి తామర పూలు, తామరాకులు, గుమ్మడాకులు ఇవన్నీ మన వాటర్ నుంచి చెరువు దగ్గర ఉంటాయి కదా, ఆ ప్రాంతంలో నుంచి అమ్మవారిని ఉద్భవించేటట్టు చేస్తాడు. అలా ఉద్భవించిన అమ్మవారు చాలా పవర్స్, మీకు తెలుసు కదా అమ్మవారి శక్తి స్వరూపిణి. ఇప్పుడు ఆ శక్తి స్వరూపికి ఉన్న శక్తులతోని ఆ రాక్షసుని సంహరిస్తుంది. ఆ సంహరించడం వల్ల ఆ ప్రజలందరూ చాలా సంతోషం
సంతోషపడి ఇంకా అప్పటి నుంచి చెరువులను పూజించుకోవడము, చెరువులలో పూలను తీసుకొచ్చుకొని పూజించుకోవడము, చెరువులలో మళ్ళీ గౌరమ్మను వదిలిపెట్టడము ఇలా సాంప్రదాయంగా జరుగుతుంది ఈ పండుగ. డిఫరెంట్ డిఫరెంట్ కథలు ఉంటాయి ఇందులో. నాకు తెలిసిన కంటెంట్ అయితే ఇది, మాకు తెలిసిన కంటెంట్ ఇదే, నాకు నేను కాస్త వినింది అయితే ఇది. ఇంటెంట్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అలా సో రకరకాల కథలన్నీ వింటూ ఉంటాం, బట్ ఈ కథ కూడా నేను ఫస్ట్ టైం వింటున్నా, చాలా బాగుంది. ఇది కూడా ఒక ఒక కథగా చెప్పుకుంటారు అందరూ. డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి, ప్రతి పండక్కి కూడా డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి, డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి. అలా ఓకే. కాకపోతే నవరాత్రులు అమ్మవారికి చాలా ప్రతీక, చాలా అమ్మవారిని శక్తి స్వరూపి కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ డైలీ ఒక్కొక్క పేరుతోని ఎలా మనం బతుకమ్మని పేర్చుకుంటామో అమ్మవారు కూడా డిఫరెంట్ డిఫరెంట్ రూపాలతో పూజించుకుంటాం. సరస్వతీదేవిగా, లక్ష్మీదేవిగా, లలితాదేవిగా, రాజరాజేశ్వరిగా, చండికామాతగా, లలితా త్రిపుర సుందరిగా, ఇలా 9 రకాల పూజలు చేసుకుంటాం. అండ్ బతుకమ్మ కూడా ప్రతిరోజు ఒక బతుకమ్మ, ప్రతిరోజు బతుకమ్మని పేరుస్తారు. ఒక్కొక్క బతుకమ్మకు ఒక్కొక్క విశిష్టత, ఒక్కొక్క పేరు బతుకమ్మకు ఒక్కొక్క పేరు ఉంటుంది, ఒక్కొక్క నైవేద్యం ఉంటుంది. ముద్దపప్పు అని, అటుకుల బెల్లం అని, పెసరపప్పు బెల్లం అని చెప్పేసి రోజు ఒక టైప్ ఆఫ్ నైవేద్యాలు పెడతారు. కానీ ఇప్పుడు మనం చాలా బిజీ కదా, అవన్నీ కాదు మనకి. స్టార్టింగ్ డే లాస్ట్ డే కథం. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. కానీ అట్ల బతుకమ్మని, సద్దుల బతుకమ్మ పెద్దది. ఇవాళ మనం సద్దుల బతుకమ్మ, సద్దుల బతుకమ్మని చేసుకుంటున్నాం. పట్టు ఎంత సాఫ్ట్ ఉంటది మన పట్టు, అలా అంత సాఫ్ట్ ఉంటది ఆకు, అందుకే పట్టుకుచ్చుల పువ్వు అని వచ్చింది దానికి నేమ్. ఇవాళ రేపు బతుకమ్మ ఫ్లవర్స్ అన్నిటినీ కూడా కలర్స్ వేసి పాడు చేస్తూ ఉంటారు, బట్ ఇది అవసరం లేదు, అలా లేదు, నాచురల్ అది. నాకు ఇది కూడా ఎప్పటి నుంచి ఒక క్వశ్చన్ తెలుసా ప్రసన్నక, మన ఫ్లవర్స్ కి ముందు అప్పట్లో కలర్ లేకపోయేటోళ్ళు, ఈ మధ్య కలర్స్ వేసి మొత్తం పొల్యూట్ చేస్తున్నారు చాలా మంది. కాకపోతే అలా అలాంటివి మనము యూజ్ చేయట్లేదు. ఇప్పుడు మేము అబ్జర్వ్ చేస్తే అన్ని ఎవ్రీథింగ్ ఆల్ నాచురల్ ఫ్లవర్స్ పెట్టుకున్నాం. సో మా అక్కకి ఇంకొక సాంగ్ కూడా వచ్చు, అన్ని చెప్పండి ఆ సాంగ్, ఒక్కేసి పువ్వేసి చందమామ సాంగ్. బాగుంటుంది ఆ పాట, విన్నాను నేను కూడా ముందు. ఒకసారి ఆ సాంగ్ పాడవాక? పాడనా? నీకోసం పాడతా చెల్లి. ఎందుకంటే ఈ బతుకమ్మ పండుగప్పుడు అందరూ కలిసి అక్క చెల్లెళ్ళు మంచిగా తల్లిగారింటికి వెళ్ళి ఆడపడుచులతోని అక్క చెల్లెళ్ళతోని మంచిగా పండుగ చేసుకుంటారు. సో నీ కోరిక మేరకు నేను ఆ పాట కూడా పాడతాను. ఓకేనా? మీరు మరి నాకు కౌరస్ ఇవ్వాలి, ఇంత ముందుకి ఇవ్వలేదు. ట్రై చేస్తా, శృతిలో కలిపేయము. తెలుపు తలుపులే తీసే, ఒకేసి పువ్వేసి చందమామ, ఒక్క జాములాయ చందమామ, ఒకేసి పువ్వేసి చందమామ, ఒక్క జాములాయ చందమామ, రెండేసి పూలేసి చందమామ, రెండు జాములాయ చందమామ, రెండేసి పూలేసి చందమామ, రెండు జాములాయ చందమామ, మూడేసి పూలేసి చందమామ, మూడు జాములాయ చందమామ, మూడేసి పూలేసి చందమామ, మూడు జాములాయ చందమామ. ఇలా 9 రోజులకు 9 రోజుల బతుకమ్మ ఆడుకుంటాం కదా మనం, అలా 9 రోజుల బతుకమ్మ ఆడుకున్నప్పుడు రోజు డిఫరెంట్ సాంగ్స్ పాడుతూ ఈవినింగ్ అయితే ఆ ప్రసాదం కోసం అందరూ చిన్నపిల్లలు గ్యాదర్ అయిపోయేవాళ్ళు. ఆ రోజు ఒక రకమైన బతుకమ్మ ప్రసాదం చెప్పాను కదా, ఫస్ట్ చిన్నప్పుడు నేనే ఉండేదాన్ని, మా అమ్మమ్మ ఊర్లో కంపల్సరీ నేనే ఉండేదాన్ని. అలా 9 రోజులు 9 రకాల పాటలు పాడుతూ 9 రకాల పూలు పూలతో పేర్చుకుంటూ ఇప్పుడు కూడా మీరు అందులో కౌంట్ చేస్తే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ నియర్లీ 9 టైప్స్ ఆర్ 11 టైప్స్ ఆర్ 21 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ మనం ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు 9, 11, 20 డిపెండ్స్ ఆన్ అవర్ ఇంట్రెస్ట్, అట్లా మన ఇంట్రెస్ట్ని బట్టి మనం పెట్టుకుంటాం. అలా ఇప్పుడు మనం పాడిన పాట అలా 9 రకాల పూలతో పాటలు పాడుకొని లాస్ట్కి పోయిరా గౌరమ్మ, పోయిరావమ్మ, పోయి నీ అత్తింట్లో బుద్ధి కలిగుండు అని మనం గౌరీదేవిని మళ్ళీ వాటర్లోకి పంపించేటప్పుడు అది లాస్ట్కి పాడతాం. ఇంకా అది ఫైనల్ పాట అనమాట, ఇట్స్ అ ఫైనల్ సాంగ్. అట్లా అయితే పెద్ద బతుకమ్మ రోజు పంపించేటప్పుడు పాడతారు, వాటర్లోకి పంపించేటప్పుడు. శ్రీ గౌరిని పూజ ఉయ్యాలో, చేయ పూరితనం ఉయ్యాలో,
శ్రీ గౌరిని పూజ ఉయ్యాలో చెయ్యవు నితి నమ్మ ఉయ్యాలో కాపాడు మమ్మేలు ఉయ్యాలో కైలాసరాని ఉయ్యాలో కాపాడు మమ్మేలు ఉయ్యాలో కైలాసరాని ఉయ్యాలో శంకరి పార్వతి ఉయ్యాలో శంభు నిరాని ఉయ్యాలో శంకరి పార్వతి ఉయ్యాలో శంభు నిరాని ఉయ్యాలో తల్లి నిన్నెప్పుడు ఉయ్యాలో ధ్యానించు మమ్మ ఉయ్యాలో తల్లి నిన్నెప్పుడు ఉయ్యాలో ధ్యానించు నమ్మ ఉయ్యాలో ఆకాశ గంగతో ఉయ్యాలో ఆచమించు తల్లి ఉయ్యాలో ఆకాశ గంగతో ఉయ్యాలో ఆచమించదు నమ్మ ఉయ్యాలో జలజాక్ష పన్నీట ఉయ్యాలో జలకమాడు మీ తల్లి ఉయ్యాలో ఇంకొంచెం సేపట్లో కొత్త చీర కట్టుకుని రెడీ అయ్యి కిందకి వెళ్ళడానికి రెడీగా ఉన్నామన్నమాట. సో మా ప్రసూనక్క వాళ్ళ అత్తగారు పాత పాటలు అన్నీ పాడి మా జనరేషన్ వాళ్ళకి ఇవన్నీ తెలియదు కదమ్మా. సో మంచిగా పాడుతూ ఉంటే పూలున్నాయి. అవునా? అవును. ఎన్ని పూలు ప్రేమ పూలు అంటే ఎన్ని పూలతో పూజించాను ఆమెను. అవును. ఇంకా చాలా ఉంది కథ మొత్తం. ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఇక్కడ పాట కూడా పాడినారు. మంచిగా ఎంజాయ్ చేసాం. నెక్స్ట్ కిందకి వెళ్తాం అన్నమాట. థాంక్స్ అమ్మా. వెండి పూలు గొయ్య ఉయ్యాలో ఒక చేతికిచ్చి ఉయ్యాలో వెండి పూలు గొయ్య ఉయ్యాలో ఒక చేతికిచ్చి ఉయ్యాలో. సో బతుకమ్మ రెడీ చేసిన తర్వాత ఇప్పుడు కిందకి వెళ్తున్నాం ఆడడానికి. అక్క ఫ్రెండ్స్ అందరు రెడీ అపార్ట్మెంట్ లో కింద మనం వెళ్దాం. ఇంకా ఓకే మేము కూడా రెడీ అయిపోయాం. పద వెళ్దాం. సో పై నుంచి మొదలు పెట్టిన తర్వాత కింద అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చేసాం. అపార్ట్మెంట్ లో ఆంటీస్ అందరు కూడా జాయిన్ అవుతున్నారు ఇవాళ మనతో పాటు. హాయ్ ఆంటీస్, హలో. సో ఆల్రెడీ పండగ వాతావరణం అన్నాం, కరీంనగర్ అన్నాం, ఇక్కడ బతుకమ్మలు అందరు కూడా పేరు చేశారు. అండ్ ఇప్పుడు మ్యూజిక్ స్టార్ట్ చేసి మేము అందరం కూడా బతుకమ్మ స్టార్ట్ చేస్తాం. రెడీ అక్క? చలో చలో చలో. ప్రసూనక్క అక్కడ బిజీ ఉంది బతుకమ్మలు ఆడుతూ. అండ్ మేము ఇక్కడ మహాశక్తి గుడి దగ్గరకు వచ్చామన్నమాట, బావ వస్తే బావతో పాటు. సో లోపలికి వెళ్దాం. లోపల మహాలక్ష్మీదేవి, కనకదుర్గ, ఇంకా సరస్వతీ దేవి, ఈ ముగ్గురు దేవులు కలిసి ఉంటారన్నమాట. అక్కడ చాలామంది డాండియా ఆడుతూ అండ్ బతుకమ్మల్ని తీసుకొచ్చి సెలబ్రేట్ చేస్తారు కాబట్టి అవి అని కూడా రెడీ అయిపోయాడు. పదండి బావ, పోదామా. కరీంనగర్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం మొత్తం బతుకమ్మకి. బతుకమ్మ పోయి రావమ్మా, పోయి నీ అత్తింట్ల బుద్ధి కలిగుండు, ఎవరు ఏమన్నానో ఎదురాడబోకు, మామేమన్నానో మాట్లాడబోకు, అత్తేమన్నానో మళ్ళ మాట్లాడబోకు. పోయి రా బతుకమ్మ, పోయి రావమ్మా, పోయి నీ అత్తింట్ల బుద్ధి కలిగుండు. సో ఇది నా మొట్టమొదటి బతుకమ్మ ఎక్స్పీరియన్స్. కరీంనగర్లో ఫుల్ ధూమ్ ధామ్ అయితే చేసాం. ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా కొద్ది కొద్దిగా కవర్ చేస్తూ వచ్చాను, బట్ ఫుల్లీ ఎంజాయ్ చేశాను విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. సో మరొకసారి మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈ పండుగ మీరు అందరూ హ్యాపీగా ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ, మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో డెఫినెట్లీ మెన్షన్ చేయండి. నేను మీకు రిప్లై ఇవ్వడానికి వీలైనంత వరకు ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. నమస్తే.